వెల్కమ్ టు సాయి తెలుగు టెక్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్యాపిటల్ లెటర్స్ ను ఎక్కడెక్కడ ఉపయోగించాలో నేర్చుకుందాం. చూస్తే చూడండి, ఒక వాక్యంలో ఉన్న మొదటి పదంలోని మొదటి అక్షరాన్ని క్యాపిటల్ లెటర్తో ప్రారంభించాలి. ఒక వాక్యంలో మొదటి పదంలోని మొదటి అక్షరాన్ని క్యాపిటల్ లెటర్ తోటి ప్రారంభించాలన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వేర్ ఆర్ యు అనే వాక్యంలో మొదటి పదం ఏముంది, వేర్ అనే పదం ఉంది. కాబట్టి ఈ పదంలోని మొదటి అక్షరమైన డబల్యూని మనం క్యాపిటల్లో రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మై నేమ్ ఈజ్ రమేష్ అనే వాక్యంలో మొదటి పదం ఏంటిది, మై అనేది మొదటి పదం, ఇందులోని మొదటి అక్షరం ఎం, కాబట్టి దీన్ని క్యాపిటల్లో రాయాలి. వెన్ విల్ యు కమ్ అంటే ఇందులో ఈ వాక్యంలో మొదటి పదం వెన్, ఈ పదంలోని మొదటి అక్షరం డబల్యూ, కాబట్టి దీన్ని మనం క్యాపిటల్లో రాయాలి. ఓకే, షెల్ వి ప్లే అనే వాక్యంలో మొదటి పదం షెల్, అయితే ఇందులో మొదటి అక్షరం ఎస్, కాబట్టి దీన్ని క్యాపిటల్లో రాయాలి. ఈ విధంగా మనం ఒక వాక్యంలోని మొదటి పదం ఏదైతే ఉందో ఆ పదంలోని మొదటి అక్షరాన్ని క్యాపిటల్లో రాయాలి. తర్వాత డైరెక్ట్ స్పీచ్లో రాసేటప్పుడు ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న వాక్యంలోని మొదటి పదం మొదటి అక్షరాన్ని క్యాపిటల్ లెటర్గా రాయాలి. అంటే డైరెక్ట్ స్పీచ్లో ఒక సెంటెన్స్ అనేది ఉంటే ఆ సెంటెన్స్లో ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న భాగం ఏదైతే ఉందో ఆ భాగంలోని మొదటి పదంలోని మొదటి అక్షరాన్ని మనం క్యాపిటల్లో రాయాలన్నమాట. ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి, రవి సెడ్ దిస్ ఈజ్ మై బుక్, ఈ భాగం వరకు ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది. ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న భాగంలో ఏ పదంతో స్టార్ట్ అవుతుందో అనేది ఉంది, కాబట్టి ఈ దిశలో టీ అనేది క్యాపిటల్గా ఉండాలన్నమాట. అదేవిధంగా వేర్ ఈజ్ మై బ్యాట్, గిరి ఆస్క్డ్, ఈ వాక్యంలో ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నది ఏంది, వేర్ ఈజ్ మై బ్యాట్ అనేది ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది. ఇది వేర్ అనే పదంతో స్టార్ట్ అవుతుంది, కాబట్టి డబల్యూ అనేది క్యాపిటల్గా ఉండాలన్నమాట. అదేవిధంగా రమ్య టోల్డ్ ఐ విల్ కమ్ టుమారో, ఐ విల్ కమ్ టుమారో అనేది ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది, ఇందులో ఐ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది, కాబట్టి ఐ అనేది క్యాపిటల్లో ఉండాలన్నమాట. ఈ విధంగా డైరెక్ట్ స్పీచ్లో ఇన్వర్టెడ్ కామాస్లో ఏ భాగం అయితే ఉందో ఆ భాగంలో మొదటి పదంలోని మొదటి అక్షరం క్యాపిటల్లో ఉండాలి. తర్వాత ఐ అనే అక్షరం వాక్యంలో ఎక్కడ వచ్చినా కానీ దాన్ని క్యాపిటల్ లెటర్గా రాయాలి. ఐ అనే అక్షరం ఒక వాక్యంలో ఎక్కడ వచ్చినా సరే దాన్ని మనం క్యాపిటల్లోనే రాయాలి. ఎగ్జాంపుల్గా చూడండి, ఐ ఆమ్ రియల్లీ బిజీ నౌ, అంటే ఇక్కడ ఐ అనేది మొదట్లోనే వచ్చింది కాబట్టి మనం యాజ్ యూజువల్గా క్యాపిటల్గా రాయటం జరిగింది. అదేవిధంగా డూ యు నో వాట్ ఐ గాట్ ఫర్ మై బర్త్డే, ఈ వాక్యంలో ఐ అనేది మధ్యలో వచ్చినా సరే మనం క్యాపిటల్గానే రాయాలన్నమాట. అదేవిధంగా రవి అండ్ ఐ ఆస్క్డ్, ఈ ఇందులో కూడా ఐ అనేది మధ్యలో వచ్చినా సరే క్యాపిటల్గానే రాయాలి. ఓకే, ఐ అనే అక్షరం వాక్యంలో ఎక్కడ వచ్చినా కానీ దాన్ని క్యాపిటల్గానే రాయాలి. నెక్స్ట్, మనుషుల పేర్లు స్థలాల పేర్లు చెప్పేటప్పుడు క్యాపిటల్ లెటర్తోనే మొదలు పెట్టాలి. ఎగ్జాంపుల్గా రవి అంటే ఆర్ అనేది క్యాపిటల్గా ఉండాలి, గిరి అంటే జి అనేది క్యాపిటల్గా ఉండాలి, జాన్ అంటే జే అనేది క్యాపిటల్గా ఉండాలి, డేవిడ్ బెకమ్ అంటే డేవిడ్లో డి బెకమ్లో బి, ఈ రెండు కూడా క్యాపిటల్లో ఉండాలన్నమాట. అదేవిధంగా ఇండియా అంటే ఐ, ఆస్ట్రేలియా అంటే ఏ, మెక్సికో సిటీ అంటే ఎంసి, రెండు కూడా క్యాపిటల్లో ఉండాలి. ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్నప్పుడు యునైటెడ్లో యు, స్టేట్స్లో ఎస్, అమెరికాలో ఏ, ఇవన్నీ కూడా క్యాపిటల్లో ఉండాలి. అదేవిధంగా ద తాజ్ మహల్ అన్నప్పుడు తాజ్లోని టి, మహల్లోని ఎం క్యాపిటల్గా ఉండాలి.
ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అన్నప్పుడు జి గ్రేట్ లో జి, వాల్ లో డబ్ల్యూ, చైనాలో సి, ఇవన్నీ కూడా క్యాపిటల్ లో ఉండాలి. అదేవిధంగా ద పసిఫిక్ ఓషన్ అన్నప్పుడు పసిఫిక్ లో పి, ఓషన్ లో ఓ అనేది క్యాపిటల్ లో ఉండాలి. అదేవిధంగా మౌంట్ ఫ్యూజీ అన్నప్పుడు మౌంట్ లో ఎం, ఫ్యూజీలో ఎఫ్ క్యాపిటల్ లో ఉండాలన్నమాట. ఈ విధంగా మనుషుల పేర్లు, స్థలాల పేర్లు చెప్పేటప్పుడు క్యాపిటల్ లెటర్లతోనే చెప్పాలన్నమాట. ఓకేనా? తర్వాత ఎవరు పేరు ముందైనా వచ్చే ఇనీషియల్స్ కు క్యాపిటల్లోనే రాయాలి. ఎవరు పేరు ముందైనా వచ్చే ఇనీషియల్స్ ను మనం క్యాపిటల్లోనే రాయాలి. అంటే ఇప్పుడు మనం సి రవి అని చెప్పాలనుకున్నప్పుడు సి అనేది క్యాపిటల్లో ఉండాలన్నమాట. ఎన్టీ రామారావు అని చెప్పాలనుకున్నప్పుడు ఈ ఎన్టీ అనేది క్యాపిటల్లో ఉండాలి. ఏఎన్ రావు అని చెప్పాలనుకున్నప్పుడు ఏఎన్ అనేది క్యాపిటల్లో ఉండాలి. టీకే లీ అని చెప్పాల్సినప్పుడు టీకే అనేది క్యాపిటల్లో ఉండాలి. ఈ విధంగా మనం ఎవరు పేరు ముందునైనా వచ్చే ఇనిషియల్స్ను క్యాపిటల్లోనే చెప్పాలన్నమాట. అదేవిధంగా రోజుల పేర్లు, నెలల పేర్ల మొదటి అక్షరాన్ని క్యాపిటల్ లెటర్లతోనే ప్రారంభించాలి. అంటే మండే అన్నప్పుడు ఎం అనేది క్యాపిటల్ గా ఉండాలి, ట్యూస్డే అన్నప్పుడు టి అనేది క్యాపిటల్ గా ఉండాలి, వెన్స్డే అన్నప్పుడు డబ్ల్యూ అనేది క్యాపిటల్ గా ఉండాలి, థర్స్డే అన్నప్పుడు టి అనేది క్యాపిటల్ గా ఉండాలి. ఈ విధంగా ఏ రోజు పేరైనా సరే మనం దాన్ని క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ చేయాలన్నమాట. అదేవిధంగా నెలల పేర్లు కూడా జనవరిలో జే, ఫిబ్రవరిలో ఎఫ్, మార్చిలో ఎం, ఏప్రిల్లో ఏ, ఈ విధంగా నెలల పేర్లు కూడా క్యాపిటల్ లెటర్తోనే మనకి స్టార్ట్ అవ్వాలన్నమాట. తర్వాత సెలవు రోజులు మరియు ప్రత్యేక ఉత్సవములు జరుపుకునే రోజులను క్యాపిటల్ లెటర్లతోనే ప్రారంభించాలి. సెలవు రోజులు మరియు ప్రత్యేక ఉత్సవములు జరుపుకునే రోజులు, ఎగ్జాంపుల్గా చూస్తే వ్యాలంటైన్స్ డే, వ్యాలంటైన్స్ డేలో వి, డేలో డి, ఇవి క్యాపిటల్లో ఉండాలన్నమాట. క్రిస్మస్ అన్నప్పుడు సి అనేది క్యాపిటల్లో ఉండాలి. మెమోరియల్ డే అంటే ఎం, డేలో డి. ఇండిపెండెన్స్ డే అంటే ఇండిపెండెన్స్లో ఐ, డేలో డి. హలోవీన్ హెచ్, వెటరన్స్ డే వి, డి. ఈ విధంగా మనం సెలవు రోజులు, ప్రత్యేక ఉత్సవంలో జరుపుకునే రోజులను క్యాపిటల్ లెటర్స్తో ప్రారంభించాలన్నమాట. తర్వాత బుక్ టైటిల్స్కి, సినిమా క్రీడల టైటిల్స్కి క్యాపిటల్ లెటర్స్ను ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ద లేడీ అండ్ ద ట్రాంప్, స్టార్ వార్స్, క్యాట్స్ అండ్ డాగ్స్, యూనివర్సల్ వర్డ్, అట్లాస్, ఇలా ఈ పేర్లన్నింటిలో మొదటి అక్షరాలను మనం క్యాపిటల్స్లోనే చెప్తుండాలన్నమాట. ఓకే? తర్వాత భాషల పేర్లు మరియు నేషనాలిటీస్ చెప్పేటప్పుడు, అంటే లాంగ్వేజెస్ అండ్ నేషనాలిటీస్ చెప్పేటప్పుడు క్యాపిటల్ లెటర్స్నే ఉపయోగించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే తెలుగులో టి, హిందీ, తమిళ్లో టి, చైనీస్లో సి, ఇంగ్లీష్లో ఈ, ఇవన్నీ కూడా మనకి క్యాపిటల్లోనే ఉండాలి. అదేవిధంగా ఇండియన్ అంటే ఐ, ఆస్ట్రేలియన్ అంటే ఏ, ఇండోనేషియన్ అంటే ఐ, సౌత్ ఆఫ్రికన్ అంటే ఎస్, ఏ, పాకిస్తానీ అంటే పి, ఈ విధంగా మనకి నేషనాలిటీస్ చెప్పేటప్పుడు, భాషల పేర్లు చెప్పేటప్పుడు మొదటి అక్షరాన్ని మనం చెప్పాలన్నమాట. తర్వాత మనం హలో, గుడ్ బై లాంటి పలకరింపు మాటలు చెప్పేటప్పుడు వాటిలో ఉన్న మొదటి అక్షరాన్ని మాత్రమే క్యాపిటల్గా రాయాలి. ఇక్కడ హాయ్ అంటే హెచ్ అనేది క్యాపిటల్ ఉండాలి, గుడ్ మార్నింగ్ అంటే గుడ్లో జి అనేది క్యాపిటల్గా ఉండాలి, సీ యూ లేటర్ అంటే సిలోని ఎస్ అనేది క్యాపిటల్గా ఉండాలి, హ్యావ్ ఏ నైస్ డే అంటే హ్యావ్లోని హెచ్ అనేది క్యాపిటల్గా ఉండాలి, టేక్ ఇట్ ఈజీ అంటే టీ అనేది క్యాపిటల్గా ఉండాలి, బాయ్ అంటే బి అనేది క్యాపిటల్గా ఉండాలి. ఈ విధంగా హలో, గుడ్ బాయ్ లాంటి పలకరింపు మాటలు చెప్పేటప్పుడు మనం క్యాపిటల్ లెటర్స్తోనే స్టార్ట్ చేయాలన్నమాట. ఇవి ఫ్రెండ్స్ క్యాపిటల్ లెటర్స్ ఉపయోగించాల్సిన సందర్భాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
ఇంకా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ని క్లిక్ చేస్తేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. కాబట్టి ఆ బెల్ సింబల్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సాయి తెలుగు టెక్.